नमस्ते अंडी, नेनु मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। मोदटिसारि ना चैनल चूस्ते प्लीज लाइक शेयर सब्सक्राइब। परिवर्तन एकादशि वस्तुंदि कदंडी, ई एकादशिकि इंट्लो मनं एला पूज चेसुकोवाली एंटनेदि ई वीडियोलो मनं चूद्दामंडी। एकादशिलो मनकि नेलकि रेंडु वस्तायि, एदो ओकटि मिस् अयिना प्रति एकादशि इंट्लो मन शक्ति कोल्दु पूज चेसुकुने विधंगा चूद्दामु। प्रत्येकंगा अंडी नेनु चूसर कदा पीठम एर्पाटु चेसुकोनी दानिकि पसुपु तो पेट्टुकोनी बोट्लु कूडा पेट्टुकुन्नानु, मुग्गु वेसुकुन्नानंडि। दानि मीद नेनु ओक क्लात् पर्चुकोनी दानि मीद नेनु वेंकटेश्वर स्वामिदि फोटो पेट्टुकुन्नानु। तुलसी नाकु फ्रेम मीद सरिपोलेदंडि, अंदुके किंदकि इला नेनु पेट्टुकुन्नानु। कानी इला कूडा चाला अंदंगा अनिपिस्तुंदि नाकैते। सरिपोलेदनि पेट्टुकुन्नानु कानी इंका अंदंगा अनिपिस्तुंदि మనకి। అంటే ఎన్ని పూలు ఉన్నా మన ఇష్టం అండి, కానీ తులసి మాత్రం ఉండేలా చూసుకోండి। కానీ ఏకాదశి రోజు మాత్రం తులసిని తెంపకండి। ముందు రోజుల్లో మనం తులసిని తెంపుకొని పూజకి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి। లక్ష్మీవారం శుక్రవారాలు కూడా తులసిని మాత్రం తెంపడం అనేది చేయకండి। సో పిండి దీపాలు నేను 5 పెట్టుకుంటున్నాను, కావాలంటే 3 7 ఇలా పెట్టుకోవచ్చండి పిండి దీపాలు। కాకపోతే కొంచెం బెల్లం లేదా పంచదార ఏదో ఒకటి పిండి దీపంలో పిండి బియ్యం పిండి తీసుకొని కలుపుకొని మనం, అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ సరిపడేలాగా లోతుగా మనం దీపాలను ప్రమదలుగా చేసుకొని, ఆ పిండి ప్రమదలుగా చేసుకొని పెట్టుకోవాలండి। వినాయకుని కూడా నేను పసుపు వినాయకుని పెట్టుకున్నానండి। అంటే మనం ప్రత్యేకంగా ఒక పీఠం వేసి పూజ చేసామంటే తప్పకుండా వినాయకుని పెట్టుకోవాలి। అదే మన దేవుని మూల అంటే వినాయక ఒక ప్రతిమ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ ప్రత్యేక పూజ అనేది చేసుకున్న రోజు ఏ రోజైనా వినాయకుడిని మనం పెట్టుకోవాలి। ఎందుకంటే మనం చేసే పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుగా మనం అనుకునే తలుచుకొని కోరికల్లో విఘ్నాలను తొలగిస్తారు ఆ వినాయకుడు, అందుకనండి। చూసారు కదా, నేను దాంతోపాటు మళ్ళా కుందులకి పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను। ఈ బియ్యం పిండి ప్రమిదలు అనేవి తమలపాకు మీదనా లేదా కుందుల మీదైనా పెట్టుకోవచ్చు, నేను మట్టి ప్రమిదల మీద పెట్టుకున్నానండి, చూస్తున్నారు కదా। అదేవిధంగా మరలా మన పసుపు బొట్లు నేను ఈ మట్టి ప్రమిదలకి ఏమంచి వెంకటేశ్వర స్వామి నామాలు అంటే చాలా బాగుంటాయి కదండి, అందుకు నామాలతో అలంకరించుకున్నాను। మనకి కలిగిన పువ్వులు ఏవి ఉంటే అవి పెట్టుకొని పూజలో పెట్టుకోవచ్చండి, కానీ మనం తులసి ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది। సో చూస్తున్నారు కదండి, ఏకవత్తుతో దీపారాధన అనేది నేను చేసుకుంటున్నాను। ఇలా చేసేటప్పుడు అయితే మనము లేదా మన ఇంట్లో పిల్లలు మిగిలిన వాళ్ళందరి చేత కూడా మనం ఇలా ఒత్తులు వెలిగించుకునేటట్టు అయితే ఇంకా బాగుంటుందండి, ఇంకా మంచిది। అంటే అందరం కూడా దీపారాధన చేసిన ఫలితం అనేది ఉంటుంది, కాకపోతే ఇంట్లో ఇల్లాలు చేస్తే కుటుంబం గురించే కాబట్టి బాగుంటుంది। పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ చేతి కూడా మనం దీపారాధన చేయించినట్లయితే ఇంకా మంచిదండి। ఏకాదశి రోజు పిండి దీపారాధన ఎంతో ఉత్తమమైందండి, దీంతో పాటుగా కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, కుదిరితే కొబ్బరి చిప్ప దీపారాధన కూడా చేయండి, చాలా మంచిది। ఏకాదశి రోజుల్లో మనం ఇటువంటి దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితం అనేది ఉంటుంది। ఈ మన పిండి దీపారాధన చేసిన తర్వాత మరుసటి రోజు ఈ పిండి దీపాలు ఉంటాయి కదండి, వీటన్నిటిని ఆవుకి మనం నైవేద్యంగా పెట్టినట్టయితే, మామూలుగా పళ్ళు అవి పెట్టడంతో పాటు ఇవి కూడా నైవేద్యంగా పెట్టినట్టయితే చాలా మంచిదండి। ద్వాదశి రోజు ప్రత్యేకించి ద్వాదశి రోజు బియ్యం ఉంటుంది కదండి, బియ్యంలో కొంచెం బెల్లం కలిపేసి ఆవుకి కానీ పెడితే చాలా చల్లదనం చేసినట్టు ఉంటుందండి, మంచి ఫలితం అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది। సో కొబ్బరికాయ కూడా కొట్టుకొని పాలతో ప్రసాదం చేసి పెట్టినట్లయితే ఇంకా మంచిదండి, నేనైతే ఫ్రూట్స్ పెట్టాను। ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించితే స్వామివారి పూజ అనేది మనం ఈ విధంగా చేసుకొని సాయంత్రం దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిదండి। మరి ఈ పరివర్తన ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాము। ఆషాఢ శుద్ధి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధి ఏకాదశి రోజున ఎడంవైపు నుండి కుడివైపుకి తిరుగుతారు। ఇలా స్వామి ఒకవైపు నుండి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీన్నే పరివర్తన ఏకాదశి అని అంటారు। మిగతా ఏకాదశుల మాదిరిగానే ఈ ఏకాదశిని కూడా ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది।
శ్రీ మహావిష్ణువు వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించి మనము తృప్తిగా ఆయనకి పూజ చేసినట్లయితే చాలా మంచి జరుగుతుందండి. మరి పరివర్తన ఏకాదశిని మన ప్రకృతిలో వచ్చే మార్పుకు సంబంధించినదిగా కూడా పరిగణిస్తారు. కావునే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు కూడా వచ్చింది. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజును వామన అవతారాన్ని పూజించడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సేవిస్తే కలిగే ఫలితం లాభం అన్నీ వస్తాయి అని మన పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశినే వామన జయంతి అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి, కోరని కోరికలు ఫలిస్తాయి అని మన నమ్మకం అండి. శ్రీ మహావిష్ణువు కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తారండి. ఆదిశేషునిపై ఉన్న సై నుంచి విశ్రాంతి తీసుకొని నిద్రలోకి వెళ్ళిపోతాడు. తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు శయనిస్తాడు. ఇలా ఈ కారణాల వల్లే మనము దీన్ని పరివర్తన ఏకాదశి అని ఇలా అని మనము ఇన్ని రకాలుగా మనం పిలుస్తున్నాము ఈ కారణాల చేత. కాబట్టి ఈ పరివర్తన ఏకాదశిని మన కోరికలను అంటే ఎన్నోసార్లు నుండి మనకు ఎన్నిసార్లు ప్రయత్నించిన నెరవేరలేని కోరికను ఏమైనా ఉన్నట్లయితే ముందుగా పూజ అంతా ఇలా అలంకరించుకొని దీపారాధన చేసే సమయంలో మన మనసులో ఉన్న కోరికను తలంచి దీపారాధన చేసి నమస్కరించి అక్షింతలు వేసి మనము పూజ చేసినట్లయితే తప్పక ఫలితం అనేది దక్కుతుందండి. మరి ఉపవాసం అనేది చేయలేని పక్షంలో ఒంటిపూట అయినా చేసినట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఏకాదశి చేసిన వాళ్ళు తప్పక ద్వాదశి దీపారాధన అనేది చేయాలండి, అప్పుడే దాని పూర్తి ఫలితం అనేది ఉంటుంది. ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఆవుని పూజించినట్లయితే మనకి మంచి ఫలితం ఉంటుందండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడికి ఆ రోజు మనము దర్శనానికి వెళ్ళి 21 సార్లైనా లేదా 11 సార్లైనా ప్రదక్షిణ చేసినట్లయితే చాలా మంచిదన్నమాట. మీకు ఎప్పటి నుండో అంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా తీరని కోరికలు మాత్రం ఉండేలాగా ఉంటే ఈ ఏకాదశిని మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దండి. ప్రత్యేకంగా ఆ రోజు ఓన్లీ ఒక్క తులసి దళం వేసి పూజించినా ఆయన తప్పక కరుణిస్తారండి. మనం చేసే కోరికలో నిజాయితీ ఉన్నట్లయితే అంటే దురాశగా కాకుండా నిజాయితీ గల కోరిక అయితే తప్పకుండా తీరుస్తారండి ఆ వెంకటేశ్వర స్వామి. సో చూసారు కదండి, దీంతోపాటు ఏకాదశి గడియలు ఏ సమయంలో ఉంటాయి, ఆ పూజా సమయం ఏంటి, ఇలాంటివన్నీ నేను వీడియో చేశానండి. ఆ లింక్ కూడా మీకు ఎన్కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.